వో విలేజెస్ కి స్వాగతం. నేను ఎక్కడో పేపర్లో చదివాను లోకంలో మూడు రకాల ప్రజలు ఉంటారని. కదిలేవారు, కదలని వారు, కదిలించేవారు. ఈ పర్సన్ ఒక విశిష్ట వ్యక్తిని మనము చొక్కారావు గారిని ఎవరినైతే కలవడానికి వెళ్తున్నామో ఆయన ఈ మూడో కోవకు చెందిన వ్యక్తి. స్వతహాగా దృష్టి లోపం ఉండి అండ్ విజువల్లీ ఛాలెంజ్డ్గా ఉండి సకలాంగులతో సమానంగా సమర్థవంతంగా ఒక అందుల పాఠశాలను 25 సంవత్సరాల క్రితం నెలకొల్పి సమర్థవంతంగా వాటి కార్యకలాపాలను నిర్వహించి 25 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ కార్యకలాపాలను కొనసాగించి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ఎన్నో కష్టాలకు ఒడిదొడుకులకు ఓర్చి అందులకు సహాయంగా ఈ పాఠశాలను వారు స్థాపించి ఎంతో కృషి చేశారు. చాలామందికి ఆదర్శంగా నిలిచారు. ఆయనను పలకరించడానికి మనం ఈరోజు నల్గొండ పట్టణంలో నున్న ఈ నల్గొండ అందుల పాఠశాలకు రావడం జరిగింది. చొక్కారావు గారిని అడిగి ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేనున్న టీచర్గా చేసిన 32 ఏళ్ళు సకలాంగులతో సమానంగా పోటీ పడి చదువు చెప్పిన 25 సంవత్సరాలుగా అనుపెరుగని పోరాటం చేసినటువంటి చొక్కారావు గారి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలన్నీ నెరవేరి ఇది బృహత్ రూపాన్ని దాల్చింది. ఈ రకంగా పాఠశాలను రూపాంతరం చేయడానికి ఆయన ఎంతో శ్రమ చేశారు. సాధారణంగా గట్టిగా ప్రయత్నం చేసే తపస్సు అంటారు. మా చొక్కారావు గారి తపస్సు ఫలించి ఇది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కు ఎదిగింది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఇట్లాంటి వ్యక్తులు కావాలి. ఆంధ్ర లూయి బ్రెయిలీ మా చొక్కారావు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. భార్యాభర్తలు ఏదైతే ఉందో చేదోడు వాదోడుగా భర్త చేస్తుంటే భార్య నీకు పిచ్చి పట్టింది అనవసరంగా, ఆ బ్లైండ్ స్కూల్కి ఎందుకండి, మన ఇద్దరికి ఉద్యోగాలు ఉన్నాయి కదా, నీకేం పిచ్చి పట్టింది అని చెప్పేసి భార్యలందరూ అంటారు. కానీ చొక్కారావు గారి శ్రీమతి అట్లా అనకుండా మంచిది చేద్దా పని. ఇప్పుడు 25 ఏళ్ళు అయిపోయింది అని అంటే మనిషి 100 ఇయర్స్ బతికితే 25 ఏళ్ళు అది అసలు మేము చేసినామా లేదా అని మేమే నమ్మలేకపోతున్నాం. ఇది మీ ఎవరు ఎవరి బిల్డింగ్లకు అడుగుపెట్టినా ఇది మా నుంచి అయిందా అని మమ్మల్ని మేమే ప్రశ్నించుకుంటాం అప్పుడప్పుడు. నేను అసలు కాలం గడిచిపోయిన కొద్దీ గడవక ముందే ఇంకెప్పుడైపోద్ది అనిపిస్తుంది. ఎంతైతే మేము మొండి ధైర్యం, గుండె ధైర్యం చేసినాము, ఈరోజు అన్నింటినీ అధిగమించినాం మేము. సో సొక్కా సున్న అప్నాకరణ అంతే. మాకు పిల్లలు లేరు, జీతం అంతా తీసుకొచ్చి దీంట్లోనే పెట్టినాం, అప్పులు తీసి పెట్టినాం. బ్లైండ్ కూడా రాజకీయాలలో రాణించాలి అనే తపన. తప్పు చేస్తే బ్లైండ్ లేదు, లేడీ లేదు, చిన్నపిల్లలు లేదు, పెద్దపిల్లలు లేరు. చావుంటుంది బతుకుంటుంది, చచ్చేదాకా బతుకుంటుంది, కానీ చచ్చాక కూడా ఎట్లా బతకాలని కూడా నేర్చుకుని ఇక్కడే నేను. నాలాంటి ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించుకొని ఈ మా కాలంలో నిలబడేటట్టుగా ఈ స్కూలు చేయగలిగినది. బ్యాంకింగ్ రంగంలో అందరూ సూపర్ అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నారు, టీచర్స్గా చేస్తున్నారు, తర్వాత క్లర్క్స్గా చేస్తున్నారు, తర్వాత చాలా జాబ్స్లలో సెటిల్ అయ్యారు. బ్లైండ్ 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 ప్రతి దానికి మీరు మమ్మల్ని అనొద్దు. ఎక్కడ అవసరం అక్కడ చేయుతనియండి. వైకల్యం అన్నది నేడు పాపమే కాదండి, శారీరక లోపమని అందరికి చాటండి, శారీరక లోపమని అందరికి చాటండి. ఔటితనం అన్నది నేడు ప్రగతికి ఆటంకం కాదు, ఔటితనం అన్నది నేడు ప్రగతికి ఆటంకం కాదు. సనుభూతి కాదు మాకు సహకారం చూపండి,
సనుభూతి కాదు మాకు సహకారం చూపండి, వైకల్యం అన్నది నేడు పాపమే కాదండి, శారీరక లోపమని అందరికి చాటండి, శారీరక లోపమని అందరికి చాటండి, అంగవైకల్యం అంటూ అశ్రద్ధ చేయవలదు, అంగవైకల్యం అంటూ అశ్రద్ధ చేయవలదు, అనుమానం వద్దు అవకాశాలు ఇవ్వండి, అనుమానం వద్దు అవకాశాలు ఇవ్వండి, వైకల్యం అన్నది నేడు పాపమే కాదండి, శారీరక లోపమని అందరికి చాటండి, శారీరక లోపమని అందరికి చాటండి. ఎదుర్కొన్న సవాళ్ళు అంటే బిగినింగ్లో బాగానే దాతలు స్పందించిండ్రు, కలెక్టర్లు లెటర్స్ ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు. రాను రాను ఎంతెంత అభివృద్ధి చెందుతుంటే అంతంత తగ్గిపోవడం ఎదురుపెట్టిండు. ఏంటంటే ఒకరు ఈయన చేయబోయిందా, ఈయన చేస్తాడా, బ్లైండ్ ఇది సాధ్యమవుతుందా అని అట్లా అవమానించిన వాళ్ళు ఉండరు, గుసగుసలు మాట్లాడుకున్న వాళ్ళు ఉండరు, ప్రత్యక్షంగా అన్నోళ్ళు ఉండరు, పరోక్షంగా అన్నోళ్ళు ఉన్నారు, వినిపించిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల అనుమానాలు అవమానాలు అన్నీ ఒడిదొడుకులు ఎగుడు దిగుళ్ళు అన్ని మా మీద నుంచే పోయినాయి. నేను 92లో ఇంటిగ్రేటెడ్ టీచర్గా డైట్లో అపాయింట్ అయ్యాను సార్. 8 ఈచ్ స్టూడెంట్ 8 మెంబర్స్ అన్నట్టు ఒక టీచర్కి. అప్పటి నుండి 8 మందికి హాస్టల్ లేకుండే ఊళ్ళల్లో నుండి వచ్చిన వాళ్ళం. ప్రస్తుతం మేము ఒక రూమ్ తీసుకొని మా ఇంట్లో భోజనం పెట్టి అట్లా కొన్ని రోజులు గడిపిన తర్వాత ఆర్డీఓ గారు ఎస్సీ హాస్టల్లో సీట్స్ ఇచ్చారు. వాళ్ళకు వీళ్ళకు కోఆర్డినేషన్ కుదరక కొంచెం ఇబ్బందుల పాలయ్యారు. ఈ లోపల ఒక ఎన్ఆర్ఐ వీళ్ళకి హాస్టల్ ఓపెన్ చేస్తా అని చెప్పి 96లో ఓపెన్ చేశారు. దాంతో మొదలైంది ఇది స్కూల్ హాస్టల్. తర్వాత ఇక్కడ స్కూల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, పిల్లల మధ్యలో ఎదురయ్యి ఇంకా స్కూల్ కూడా మేమే రన్ చేయడం మొదలెట్టాం. మేజర్ సపోర్టు గుమ్మకొండ సోదరులదే. ఈ స్థలం కొనియడానికి కారణం ఈ స్థలానికి అప్పుడే డబ్బులు అప్పుడే ఇప్పుడే ఇచ్చినాం. 10 క్లాస్ రూమ్స్, తర్వాత ఆఫీస్ రూమ్ ఉంది, తర్వాత కంప్యూటర్ హాల్ ఉంది, లైబ్రరీ ఉంది, హాస్టల్ అమ్మాయిలకు సపరేట్ ఉంది, బాయ్స్కి సపరేట్ ఉంది. ఫస్ట్ 10 తెలుగు మీడియమే ఉండే సార్. అయితే మొన్న ఒక 2-3 ఇయర్స్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేసాము. 6th వరకు రన్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నాం. అది 2500 గజాలలో ఇది 18,000 SFT కట్టినాం. ముందు ఫస్ట్ ఈ 3 ఫ్లోర్లు కట్టించిన నేను 10 లక్షలు పెట్టి. ఆ తర్వాత సమీర్ విరాయుడి గారు కానీ జయపాలెడ్డి గారు ఇయ్యంకుడి గారు సాగర్ సిమెంట్ అతడు నేను బతుకున్నంతకాలం ఎంత రేటు పెరిగినా 90 రూపాయలకి ఇస్తాడు. మిగతా కన్స్ట్రక్షన్ అంతా వేరే దాతలు వస్తూ ఉంటే ఆయన ఇంజనీర్లను పెట్టి ఆయనే కట్టించి ఆయనే చేసి ఇచ్చిండు. నేను అనుకుంటా ఆ రోజులల్లో ఇది దీనికి అంతటి కలిపి 40 లక్షలు అయి ఉంటుంది ఓవరాల్గా మొత్తం. దాదాపు టోటల్లీ బ్లైండ్ ఉన్నారు సార్, పార్షల్లీ బ్లైండ్ కూడా ఉన్నారు, తక్కువ కనబడుతుంది వాళ్ళకు. అది వచ్చిన తర్వాత భరించడమే సార్. అంటే భయభర్త నుండి వచ్చిన వాళ్ళకేమో ఇక అది తప్పదు, ఇంకా జీవితంలో ఎదుర్కోక సమస్యలను ఎదుర్కోక తప్పదు అనేది ఒక ముందు నుంచే వాళ్ళకు పేరెంట్స్ నుండి కానీ సమాజం నుండి కానీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మధ్యలో వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. కానీ సవాళ్ళను ఎదుర్కోవడం అనేది ఉంటుంది, వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాల్సింది. 99 నుంచి ఎంతమంది ఇప్పటివరకు కలెక్టర్లు వచ్చినారో వాళ్ళ సపోర్ట్తోని ఈ స్థితిలో ఉంచినామని చెప్పక తప్పదు. అది ఇది కేవలం నేను నిమిత్తం మాత్రమే కలెక్టర్లు ఎస్పీలదే ఈ తోడ్పాటు అంతా. ఇట్లాంటి వాళ్ళ సపోర్టు
నాకు అది అవన్నీ నాకు అవమానపరిచారని మర్చిపోయి ఇక నేను దిగమింగుకొని మనకు జరిగిన అవమానాలు మర్చిపోయి మనకు జరిగే ప్రోత్సాహాన్ని గుర్తుపెట్టుకుంటా ఇక నేను దాన్ని అవమానంగా కానీ భారంగా కానీ భావిస్తలేను, బాధ్యతగా భావిస్తున్నాను నేను ఇటువంటి అన్ని. పార్టీ స్టూడెంట్స్ గర్ల్స్ ఉన్నారు సార్, 50 గర్ల్స్ ఉన్నారు. హాస్టల్లో మొత్తం టోటల్ స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు సార్. తర్వాత డెస్కాలర్స్ ఉన్నారు ఒక 10 మెంబర్స్. 1.5 ఇయర్లు లాస్ అప్పేలో పోయి హిందీ పండిట్ ట్రైనింగ్ చేయడం, తర్వాత హిందీ పండిట్ గౌరవ 83 రామారావు గారు డిఎస్సిలో నేను ఏది అనుకుంటే అది నాకు ఆత్మ అభిమానం ఎక్కువ. మన అవతలోని శాసించాలంటే నీతి నిజాయితీ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఏళ్ళెత్తి చూపకూడదు మన అవతలోడు. సరే ఇక నేను కూడా ఆలోచించాను, మమ్మల్ని ఒక బ్లైండ్ చేసుకోవడానికి ముందు కూడా ఆరు సొసైటీ అనేది మా సమస్యలు మాకు తెలుసు అనే ఉద్దేశంతో చేసుకో. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా మా తల్లిదండ్రులకు అయినా సరే ఒప్పించి చేసుకుంది, వీలైనంత వరకు మాకు ఒప్పుకున్నంత వరకు సేవ చేయడం. సకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తలేవు, కానీ మేము గవర్నమెంట్ను కోరేది ఏంటంటే అది సకాలంలో ఇవ్వండి. మేము మా శ్రీమతి కూడా నాకు సహకరించింది, అప్పులు ఇచ్చేటోళ్ళు కూడా అట్లనే ఇచ్చిండ్రు. అంతే తప్ప ఇది ఉండి చేస్తే మాత్రం ఇంకా 50 ఏళ్ళు అయినా మనం చేయలేము, 50 కాదు 100 ఏళ్ళు అయినా చేయలేము. చివరిగా కోరుకునేది మా లాంటి సంస్థలకు రెగ్యులర్గా సపోర్ట్ చేసి కమిషనర్గా ఒక బ్లైండ్ను కానీ వికలాంగుని కానీ ఇండిపెండెంట్ కమిషనర్గా పెట్టాలి. ఇప్పుడు ఎంత జ్యుడిషియల్ పవర్స్ ఉండే కమిషనర్ను పెట్టాలి. మన పాఠశాలలో లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. లూయిస్ బ్రెయిలీ ఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త. ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహానీయుడు లూయిస్ బ్రెయిలీ 1809 జనవరి 4వ తేదీన ప్యారిస్ దగ్గరలోని క్రూవే గ్రామంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు మౌనిక్ బ్రెయిలీ మరియు సైమన్ రేడీ. బ్రెయిలీ బాల్యంలో ప్రమాదం చెందు 2 కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా అంధుడయ్యాడు. ప్యారిస్లో 1784 వ్యాలంటైన్ ఫ్యూ ప్రారంభించిన ప్రథమ పాఠశాలకు బ్రెయిలీ చదువుకోవడానికి వెళ్లారు. బ్రెయిలీ అసాధారణ ప్రతిభా సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి అప్పటికి అమల్లో ఉన్న లైన్ టైప్ పద్ధతిలో చదువుకొని 17 సంవత్సరాల వయసులోనే అదే స్కూలులో ప్రొఫెసర్గా నియమించారు. పగలు అంధులకు విద్యను బోధిస్తూ రాత్రులు అందులు తేలికగా చదవగలిగే రాయగలిగే లిపి తయారీకే కృషి చేశారు. అందులకు పుస్తకాలు ప్రింట్ చేయడానికి స్వర్శపై ఎక్కువగా ఆధారపడి ఉండాలని గ్రహించి నున్నగా కాకుండా చుక్కలు చుక్కలుగా ఉంటే తడిమి చదవడానికి తేలిక అవుతుందని భావించారు. 1821 చార్లెస్ బార్బియార్ అనే ఒక సైనిక అధికారి తన సైనికులను చీకటిలో కూడా తాను పంపించిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేశారు. దీని గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 చుక్కలను 6 చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను పదాలను అంకెలను సంగీత చిహ్నాలను రూపొందించారు. ఈ నిరంతర శ్రమ వల్ల 1851 క్షయవ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించారు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తాను. తాతలు కూడా పెద్ద పెద్ద మనసుతోని 100 రూపాయలు నెలకు 100 రూపాయలు ఇవ్వండి ఎట్లా నడవదో మేము చూస్తాం. ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంస్థ సేవలను గుర్తించి అనేక మంది గవర్నర్లు, ముఖ్యమంత్రులు, భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు పాఠశాలను సందర్శించారు లేదా వారి కృషిని ప్రశంసించారు.